నిన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉంది ఎస్సీసీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పరిస్థితి కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూట్ చేంజ్ అయ్యిందా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మనసు మార్చుకున్నారా తాజాగా ఆయన తీసుకున్న డెసిషన్ చూస్తూ ఉంటే అటువంటి సంకేతాలే వినిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఎప్పుడైతే ఇద్దరు అధికారులకు గతంలో మెమో ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎందుకంటే ఆయన భేటీకి పిలిస్తే హాజరు కాలేదు అనేది అంటే ఒక రకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత ఒక ప్రధాన అధికారిగా కీలక బాధ్యతలు కీలక నిర్ణయాలు అన్నీ తీసుకుంటారు రాష్ట్రంలో పూర్తి అధికారాలన్నీ కూడా ఎన్నికల కమిషనర్కే ఉంటాయి ఆ నేపథ్యంలో ఏ అధికారైనా ఏ స్థాయి అధికారైనా సరే ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ చెప్పిన మాట అయితే ఖచ్చితంగా వినాలి కాకపోతే ఎప్పుడైతే ఆయన తిరస్కరించారు ఆయన భేటీకి హాజరు కావాలి అనే దాన్ని ఎప్పుడైతే తిరస్కరించారో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మీద అలాగే ఆ శాఖకు సంబంధించిన కమిషనర్ మీద వేటు వేశారు అనేది మేము అందించారు అయితే ఆ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సిఫార్సు చేశారు వాళ్ళిద్దరిని ఇమీడియట్గా బదిలీ చేయాలి అనేది అయితే ఇక్కడ తాజాగా ప్రభుత్వం ఆ దిశగా ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో మేము అలా అనలేదు అంటూ మాట మార్చడం అంటే ఇక్కడ మాట మార్చారు అనుకోవాలా లేదంటే నిమ్మగడ్డ వెనక్కి తగ్గారు అనుకోవాలా లేదంటే నిజంగా అటువంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదా ఎందుకు అంటే పత్రికల్లో వచ్చిన వార్తలో లేదంటే సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తల ఆధారంగా ఉన్నతాధికారుల మీద బదిలీ వేటు అనేది ప్రభుత్వం వేస్తుందా అంటే ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర నుంచి వచ్చింది అంటే ఎస్ఈసి నుంచి వచ్చినట్టే ఆదేశం దానికి పక్క ఒక ప్రూఫ్ ఉండాలి ఒక లెటర్ రూపంలోనూ ఒక మెసేజ్ రూపంలోనూ ఒక ఫ్యాక్స్ నోట్ రూపంలోనూ ఏదో ఒకటి ఒక ప్రూఫ్ ఉండాలి అది అది లేకంగా లేకుండా టీవీలో వచ్చిన వార్తల్లోనో సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా చూసుకుని ప్రభుత్వం ఏ విధంగా సస్పెండ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా అది జరిగే పని కాదు అయితే తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వినిపించిన కొత్త వాడిని చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఇటువంటి సస్పె అంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి సంబంధించి తగిన కారణాలు ఉండాలి మేము వాళ్ళని బదిలీ చేయమని చెప్పలేదు అంటూ ఆ ఎన్నికల నిర్వహణ ద్వారా అంటే ఎప్పుడైతే ఎన్నికలు జరిపి తీరాలి అని చెప్పి ఎస్సీసీ పట్టుదలతో ముందుకు వెళ్ళిందో ఫైనల్గా సుప్రీం తీర్పు కూడా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి తీర్పు కూడా వచ్చిందో ఈ నేపథ్యంలోనే ఆయన ఆయన గౌరవించాలి ఎన్నికల కమిషనర్ని ప్రభుత్వం అదే చేసింది కాకపోతే ఈ దీనికి సంబంధించి అంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారులను తొలగించాలి అని నిమ్మగడ్డ అన్నారు అని మొన్నటి వరకు ప్రచారం జరిగితే ఇప్పుడు ఆయనే దాన్ని తిరస్కరించడం మేము అలా అనలేదు అని చెప్పడం ఇదంతా అంటే ఈ బదిలీ ప్రతిపాదన ఏదైతే ఉందో ఇద్దరు అధికారుల బదిలీ సరైన చర్య కాదు అని చెప్పి అంటే ఒకవేళ కొత్త అధికారులు వస్తే వాళ్లతో ఎన్నికల సాధ్యం కాదు అనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారా లేదంటే ఎందుకు వచ్చిన గొడవలే జగన్మోహన్ రెడ్డి గారితో గొడవలు పెట్టుకుని ముందుకు వెళ్ళడం ఎందుకు ప్రశాంతంగా ఎలాగ కోర్టు సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేసి తన దారిని తాను రిటైర్ అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అందుకనే ఈ బదిలీలు అనేవి తగవు అని చెప్పి స్పష్టం చేసి ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కీలక దశలో బదిలీలు తగవు అని చెప్పి స్పష్టం చేసి బదిలీ చేయాలని భావిస్తే కనుక ఎన్నికల విధి విధానాలు పాటించాలి అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారా మొత్తం మీద అయితే ఒక ట్విస్ట్ ఎప్పుడైతే ఈ ఇద్దరు అధికారుల బదిలీని తిరస్కరించిందో ఎస్సీసీ ఒక కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చిందని అనుకోవాలి మరి దీని వెనక ఏదైనా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా లేదా అనేది ఇక వేరు చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి